బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. హలో అండి, మైసెల్ఫ్ దీపిక. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెట్ అలాగే డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా షార్ట్కట్ మెథడ్లో మనం ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఓకే, లెట్ అస్ మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ లైన్స్ పీక్యూ అండ్ ఆర్ఎస్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ ఓ. ఇఫ్ యాంగిల్ పీఓఆర్ ఈస్ టు యాంగిల్ ఆర్ఓక్యూ ఈక్వల్ టు 5:7, ఫైండ్ ది ఆల్ యాంగిల్స్. మనకేంటి, యాంగిల్ పీఓఆర్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద యాంగిల్ పీఓఆర్? దిస్ ఈస్ ద యాంగిల్ పీఓఆర్. సో వాట్ ఈస్ ద రేషియో హీ గివెన్? 5. సో మనకు యాంగిల్ పీఓఆర్ అనేది 5 పార్ట్స్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఆర్ఓక్యూ, దిస్ ఈస్ ద యాంగిల్ ఆర్ఓక్యూ. ఈ రేషియో ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు, అవునా? ఇది 5 పార్ట్స్, ఇది 7 పార్ట్స్ అయితే చూడండి, ఇఫ్ దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైన్ అయితే, సో మనకి స్ట్రైట్ లైన్కి యాంగిల్ అనేది ఎంత ఉంటుంది? టోటల్ 180 డిగ్రీస్ ఉంటుంది కదా. సో సెమీ సర్కిల్ యాంగిల్ మనకు 180 ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వన్ స్ట్రైట్ లైన్. చూడండి, ఇది కూడా మనకి ఒక స్ట్రైట్ లైన్ పీక్యూ అనేది. సో ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి నాకు? 180 డిగ్రీస్ ఉండాలి. సో మనకేంటి, ఈ మొత్తం కలిపితే నాకు 180 డిగ్రీస్ కావాలి. సో ఈ మొత్తం కలిపితే నాకు ఎంత ఉంది? 5+7 కదా. సో 12 పార్ట్స్, 5+7 ఎంత? 12 పార్ట్స్. 12 పార్ట్స్ వాల్యూ ఎంత? 180 డిగ్రీస్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 15 డిగ్రీస్, అవునా? మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ ఆర్ఓక్యూ కావాలి. సో మనకి అన్ని యాంగిల్స్ కావాలి. ఫస్ట్ నేను యాంగిల్ పీఓఆర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. పీఓఆర్ అనేది 5 పార్ట్స్ కదా. 1 పార్ట్ 15 డిగ్రీస్ అయితే 5 పార్ట్స్ ఏమవుతుంది చూడండి? 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 15 × 5, దట్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ ఆర్ఓక్యూ అనేది 7 పార్ట్స్ కదా. సో 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 7 × 15, దట్ ఈక్వల్ టు 105 డిగ్రీస్. చూడండి, ఇదే సేమ్ ఫిగర్ని మళ్ళీ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఐఎమ్ డ్రాయింగ్ ది సేమ్ ఫిగర్. సో దిస్ ఈస్ పీక్యూ అండ్ దిస్ ఈస్ ఆర్ఎస్. సో నాకు ఇది 5 పార్ట్స్ కదా. 5 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ కాబట్టి 5 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది? 75 డిగ్రీస్. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత వచ్చింది? 105. సో మనకి ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 75 అయితే ఇది కూడా 75 డిగ్రీసే అవుతుంది. అలాగే ఇది 105 కాబట్టి ఇది కూడా 105 డిగ్రీస్. ఓకే, దిస్ ఈస్ ద వెరీ సింపుల్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ యాంగిల్ ఏఓసి, యాంగిల్ బీఓడి అండ్ యాంగిల్ ఏఓఈ ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ గివెన్ దట్ యాంగిల్ సిఓడి ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఇఫ్ యాంగిల్ బీఓఈ ఈక్వల్ టు 72 డిగ్రీస్, యాంగిల్ ఏఓబి ఇస్ ఏ స్ట్రైట్ లైన్. చూడండి, మనకి కొన్ని యాంగిల్స్ ఇచ్చాడు. ఏఓబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అంటున్నాడు, అవునా? దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ అయితే మనకి మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. 180 డిగ్రీస్లో నేను 72 పార్ట్స్ తీసేస్తే రిమైనింగ్ వచ్చేది నాకు 3x కదా. మొత్తం 180, 180 మైనస్ 72 ఎంత? 108 డిగ్రీస్, అవునా? 3x ఈక్వల్ టు 108 డిగ్రీస్ అయితే 3x ఈక్వల్ టు 108, 3x ఈక్వల్ టు 108 అయితే x ఎంత అవుతుంది? 36 డిగ్రీస్, అవునా? x వాల్యూ ఇదే కదా, x వాల్యూ అనేది 36 అవుతుంది. చూడండి, ఇది మొత్తం కూడా నాకు 180 డిగ్రీస్ అవుతుంది. ఇది కూడా స్ట్రైట్ లైన్. సో సెమీ సర్కిల్ యాంగిల్ ఎంత? 180 కదా. ఆల్రెడీ నాకు 90 36 వచ్చింది. 180 నుంచి 90 36 తీసేస్తే నాకు రిమైనింగ్ ఏంటి? 54 అనమాట. 180 మైనస్ 90 మైనస్ 36 ఇదే కదా y వాల్యూ, దట్ ఈక్వల్ టు 54. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ y? 54 డిగ్రీస్. మనం పెన్ను పేపర్ పెట్టకుండానే డైరెక్ట్ మనం జస్ట్ క్వశ్చన్ని చూసి సాల్వ్ చేయొచ్చు. ఎలా? ఎప్పుడు అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఇది మీకు 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి. చూడండి, ఇక్కడ 3x ఈక్వల్ టు 108 కదా. 3x అనేది ఏంటి? యాంగిల్ ఏఓఈ. చూడండి, యాంగిల్ ఏఓఈ ఎంత వచ్చింది మనకి? 108 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ బీఓడి. వాట్ ఈస్ యాంగిల్ బీఓడి? బీఓడి అంటే వై కదా. వై వాల్యూ ఎంత? 54 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ ఏఓసి. ఏఓసి ఇదే కదా, ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత? 36 డిగ్రీస్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్. చూడండి, మనకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. సో దిస్ ఈస్ సి, దిస్ టోటల్, దిస్ ఈస్ 93 డిగ్రీస్, అండ్ దిస్ ఈస్ 3x + 18, 3x + 18 డిగ్రీస్, అవునా? దిస్ ఈస్ బి.
సో మనం ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ మొత్తం వాల్యూస్ యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది, 180 డిగ్రీస్ కదా. సో మనకి 3x + 18 + 93 = 180 డిగ్రీస్. సో దీన్ని సింప్లిఫై చేసి నాకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇలా కాకుండా ఇంకొంచెం సింపుల్గా ఎలా చేస్తామో చూడండి. మామూలుగా మనకి పర్పెండిక్యులర్ అంటే ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది, అవునా. సో మనకి ఈ 3 అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ 3 ఇటు పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, 18 + 3 ఎంత, 21. 3x + 21 = 90 అవుతుంది. చూడండి, ఇది 90 అనుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్ అనేది, మనకు కొంచెం సింపుల్గా అవుతుంది అనమాట క్వశ్చన్ సాల్వ్ చేయడం. 3x + 21 ఎలా వచ్చింది, నార్మల్గా అయితే 93 ఇచ్చాడు క్వశ్చన్లో, కానీ నేను 3ని ఇటు పంపించేస్తున్నాను. సో 3x + 21 వాల్యూ ఎంత, ఇది 90 అయితే ఇది కూడా 90 ఉంటుంది కదా. సో 3x + 21 = 90 డిగ్రీస్. ఓకే, 3x = 69. సో ఎక్స్ వాల్యూ ఎంత దీని నుంచి, 3 2 3 3 x = 23. సో ఇల్లు మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే మనకు ఇలా చేస్తే ఏమవుతుందంటే 3తో మనకు ఈజీగా డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇది మనకి 90 డిగ్రీసా. సో మనకు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు యాంగిల్ ఏంటి, సో ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు యాంగిల్ ఏంటి, సో ఫుల్ సర్కిల్కి మనకు యాంగిల్ ఏంటి అనేది జస్ట్ మనకి మినిమం నాలెడ్జ్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాట్ ఈస్ ద గివెన్ ఫిగర్, సో దిస్ ఈస్ 40 డిగ్రీస్ అండ్ దిస్ ఈస్ 6x + 2 డిగ్రీస్, అవునా. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ కావాలి అంటే చూడండి, ఇది పర్పెండిక్యులర్ కాబట్టి నాకు టోటల్ 90 ఉంటుంది. ఈ 90లోంచి 40 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎంత, 50 కదా. సో ఈ వాల్యూ అనేది 50కి ఈక్వల్, అవునా. 6x + 2 = 50 అయితే, సో వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఎక్స్ వాల్యూ. 6x = 48, x = 8, ఇంతే కదా. చాలా అంటే చాలా ఈజీ అనమాట ఈ క్వశ్చన్స్. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది గివెన్ ఫిగర్ లైన్స్ ఏబీ అండ్ సిబి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ ఓ. ఇఫ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓఈ = 70 డిగ్రీస్ అండ్ ది యాంగిల్ డిఓబి = 40 డిగ్రీస్, ఫైండ్ ది యాంగిల్ బీఓఈ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓసి. చూడండి మనకేంటి, ఇది ఏబీ కదా, ఈ ఏబి లైను అలాగే సిడి లైన్ అనేవి మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఎక్కడ, ఎట్ పాయింట్ ఓ. ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు యాంగిల్ ఏఓసి అంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ కలిపితే నాకు ఎంత అంటున్నాడు, 70 డిగ్రీస్. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ ద హారిజంటల్ లైన్ టోటల్ ఎంత ఉంటుంది నాకు, 180 డిగ్రీస్ ఉంటుంది, అవును, టోటల్ 180. సో మనకి ఏమి ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు గ్రాఫ్ అనేది. 180లో ఈ 2 కలిపితే నాకు 70 అన్నాడు, అంటే 180 - 70 ఎంత, 110 కదా. అప్పుడు జస్ట్ నాకు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది చూడండి, జస్ట్ ఈ యాంగిల్, ఈ 180 అనేది టోటల్ యాంగిల్, జస్ట్ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 110. ఓకే, మనకి క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇది 110 చూడండి, దీని నుంచి జస్ట్ ఈ యాంగిల్ నాకు ఎంత, ఇప్పుడు ఇది 110 కదా, దిస్ ఈస్ 110, ఇది 110, ఇది 40, దిస్ ఈస్ 40. చూడండి, ఇది మనకు హారిజంటల్ లైన్, అందులో ఇది 110 వచ్చింది, ఇది 40 వచ్చింది, రిమైనింగ్ ఏంటి, ఇదే కదా మనం ఫైండ్అవుట్ చేయాల్సింది. సో 180లోంచి 180 - లేదంటే డైరెక్ట్ చూడండి, ఇది 110 కదా, 110 + 40 ఎంత, 150. టోటల్ మనకు 180 ఉండాలి, కానీ ఆల్రెడీ 150 వచ్చేసింది. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ యాంగిల్, ఈ యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీస్. చూడండి మనకి ఈ 2 యాంగిల్స్ కలిపితే 70 ఇచ్చాడు క్వశ్చన్లో, ఇది 30 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇది 40 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, మనకి ఏమడుగుతున్నాడు, యాంగిల్ బీఓఈ, బీఓఈ ఎంత వచ్చింది, 30 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి చూడండి, ఇది మనకు లైన్ అయితే సో ఈ మొత్తం యాంగిల్ మనకి రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు, అవునా. రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓసి, దిస్ ఈజ్ ఈ, దిస్ ఈజ్ ఓ అండ్ దిస్ ఈస్ సి. చూడండి మనకి ఈ యాంగిల్ 110 అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది, టోటల్ మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. 360లోంచి మనం 110 తీసేస్తే ఎంత, 250 డిగ్రీస్. సో వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాంగిల్, 250 డిగ్రీస్. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్ మనకేంటి, ఈ 2 యాంగిల్స్ కలిపితే 70 డిగ్రీస్ అన్నాడు, అవునా. ఇది 70 అయితే మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి,
మొత్తం కలిపితే నాకు 70 అన్నాడు. మొత్తం ఇదంతా ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. 180 నుంచి నేను 70 తీసేస్తే నాకు వచ్చేది ఈ యాంగిల్, దట్ ఈస్ 110 డిగ్రీస్. ఓకే, ఇది 110 అయితే ఇది కూడా మనకి ఒక స్ట్రైట్ లైన్ కదా, ఇది కూడా మొత్తం 180 ఉంటుంది. ఇది 110, ఇది 40 కదా, 150. మనకు 180 నుంచి 150 తీసేస్తే ఎంత? రిమైనింగ్ 30 డిగ్రీస్ అనమాట. ఈ రెండు కలిపితే నాకు 70 రావాలని చెప్పాడు. ఇది 30 అయితే రిమైనింగ్ ఏంటిది 40. మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? యాంగిల్ బీఓఈ ఎంత? 30 డిగ్రీస్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? ఈ మొత్తం అన్నమాట, దిస్ టోటల్ పార్ట్. ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, దిస్ రిఫ్లెక్స్ యాంగిల్. ఇది 110 అయితే రిమైనింగ్ ఎంత? 250. 360 నుంచి 110 తీసేస్తే మనకి 250 వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది లైన్స్ అండ్ యాంగిల్. సో దిస్ ఈజ్ అబౌట్ ది లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టెట్ అలాగే డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మనకి టెట్ అలాగే డిఎస్సీ గురించి డైలీ యూట్యూబ్లో 30 క్లాసెస్ అనేవి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో తప్పకుండా వీడియోస్ అనేది వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.